కృష్ణా జిల్లా పరువు తీసే విధంగా కొడాలని అనుకో అంటే కొడాలని ఒకరి పేరు ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా వాళ్ళ పేర్లు కూడా మిగతా వాళ్ళు చంద్రబాబు గారి మీద మాట్లాడినప్పుడు ఆడి పేరు కూడా చెప్తా వీళ్ళు ఈ విధంగా వెళ్తే నేను పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి పోలీసు వారికి ఏంటో మరి మరి కొడాల నానికి ఇంత ఫేవర్ ఏంటో మరి ఇంటికాడికి వచ్చి నన్ను అరెస్ట్ చేయాలని భీష్మించి కూర్చున్నారు నేను 2 గంటలు 41 నోటీస్ ఇస్తానే వస్తానన్నాను వాళ్ళు ఇవ్వట్లేదు సరే నేను మీరు ఎందుకండి అంటే పొద్దున కొడాల నాని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు డీజీపీ గారు మాట్లాడారు కాబట్టి మీరు రావాల్సిందని ఇక్కడ సీఏ గారు అలాగే ఏసీపీ గారు అడగడం జరిగింది దాదాపు నాకు తెలిసి 3 ఇంటి నుంచి ఇప్పుడు వరకు కూడా మేము వాదోపాదాలు జరుగుతున్నాయి అయితే నేను కూడా ఏమనుకున్నానంటే వీరోచితంగా అంటే నీ మాట్లాడిన మాట వాస్తవమే నేను మాట్లాడిన మాట వాస్తవమే అసలు మీరు పోలీసులు ఏ కేసు పెడతారు ఒకళ్ళ నుంచి పోలీసులు నా మీద కేసు పెడితే 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నటువంటి కొడాలని అనుకో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి ఇవన్నీ కూడా నేను ఒక ప్రజలకు తెలియజేయడానికి ఇవాళ నేను స్వచ్ఛందంగా వెళ్తున్నా నేనేం భయపడే వ్యక్తిని కాదు నేను చేతులు నీ మాట మీద నిలబడతా ప్రతి నాన్న మాట ప్రతి మాట అంటా ఇప్పుడు కూడా చెప్తున్నా డీజీపీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేస్తున్నాడు దాంట్లో భాగమే ఇవాళ ఈ అరెస్ట్ నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తారో లేకపోతే రిమాండ్ పంపిస్తారో ఏం చేసినా సరే నేను దానికి రెడీ అందరికీ నమస్కారం.